నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అన్నదాత కంట నివర్ తుఫాను, ఆరుగాలం శ్రమ నీటిపాలు, అల్లాడుతున్న డెల్టా రైతాంగం. ఉచిత ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్, డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీకి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సమాజంలో చదువుకు మించిన ఆయుధం లేదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సూచన. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకుంటుంది, రాజ్యసభ సభ్యులు మోపిదే వెంకటరమణ భరోసా. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించింది. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఉచిత ఇసుక విధానానికి ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 25న ఇళ్ల స్థలాల పంపిణీకి అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నివర్ తుఫాను ప్రభావం, రాష్ట్రంలో వర్షాలు, పంట నష్టంపై కేబినెట్ విస్తృత స్థాయి చర్చ జరిగింది. నష్టాన్ని కేబినెట్కి వివరించిన అధికారులు, నవంబర్ 23-26 మధ్య నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో 288.8 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని వెల్లడించారు. సాధారణ వర్షపాతంతో పోలిస్తే 188% అధికంగా కురిసిందని వెల్లడించారు. నెల్లూరులో 2, చిత్తూరులో 5, కడపలో 2, ప్రకాశంలో 1 మండలాల్లో అత్యధిక వర్షపాతం కురిసిందని అధికారులు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వెల్లడించారు. 664 ఇళ్లు మునిగాయని, 673 ఇళ్లు దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. 147 సహాయక శిబిరాలు తెరిచామని అధికారులు వెల్లడించారు. 10,000 మంది పైగా ఇందులో ఉన్నారని తెలిపిన అధికారులు, నవంబర్ 26 ఉదయం వరకు అందిన ప్రాథమిక వివరాల ప్రకారం 29,752 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వెల్లడించారు. 16,290 హెక్టార్లలో వరి, 7,362 హెక్టార్లలో మినుము, 3,571 హెక్టార్లలో పత్తి, 2,529 హెక్టార్లలో ఇతర పంట నష్టం జరిగిందని అధికారులు వివరించారు. ప్రకాశం జిల్లాలో 10,300 హెక్టార్లు, చిత్తూరులో 10,166 హెక్టార్లు, కడప జిల్లాలో 4,886 హెక్టార్లు, నెల్లూరులో 4,400 హెక్టార్ల మేర పంట నష్టపోయినట్లు మంత్రివర్గానికి అధికారులు వెల్లడించారు. 1,371 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు కూడా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఇందుకోసం 23,000 కోట్ల విలువైన 66,518 ఎకరాలను ప్రభుత్వం సేకరించింది. అందులో 25,193 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 22,342 ఎకరాలు ప్రైవేటు భూమి. ప్రస్తుతం లబ్ధిదారుడికి డీఫామ్ పట్టాలు పంపిణీ చేయనున్నారు. కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత కన్వేయన్స్ డీడ్ ఇవ్వడం జరుగుతుంది. 11,000 పంచాయతీల్లో 17,500 లేఅవుట్లలో ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల కింద ఇళ్ల నిర్మాణం చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. 28.3 లక్షల మందికి ఇళ్లు కూడా కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 3 ఏళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. తొలి దశలో 8,494 లేఅవుట్లలో సుమారు 16 లక్షల ఇళ్లు కట్టించి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో యూనిట్కు 1.8 లక్షల చొప్పున తొలి దశ ఇళ్ల నిర్మాణానికి దాదాపు 28,800 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పేదల ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని నిర్ణయం తీసుకుంది. 18 నెలల్లో 2022 జూన్ నాటికి మొదటి విడత ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబర్ 25 నుంచి మొదలుపెట్టి 2 వారాల పాటు ప్రతిరోజు 100 చొప్పున ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నారు పోసి, నీరు పోసి, కాడిమోసి, పైరు చేసి, రాజనాలు పండించిన రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. జిల్లా రైతులను నివర్ తుఫాను నిండా ముంచేసింది. మరో 10 రోజుల్లో కోతలు పూర్తయి, దిగుబడులు ఇంటికి వస్తున్న తరుణంలో ఈ తుఫాను తీవ్ర నష్టం మిగిల్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపట్ల, కల్లపాలెం, పిట్టనవానిపాలెం మండలాల్లో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నివర్ తుఫాను బాపట్ల నియోజకవర్గాన్ని కుదిపేసింది. ఉదయం నుంచి గాలితో కూడిన ఎడతెరిపిలేని వర్షం వల్ల వరి పంట నేలరాలి నీట మునిగింది. ఏటా నవంబరు, డిసెంబరు నెలల్లో వస్తున్న తుఫానులు డెల్టా రైతులకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంట కళ్ళెదుటే దెబ్బతినడంతో నిస్సహాయ స్థితిలో కర్షకులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఏడాది చీడపీడలు, ఎలుకల నివారణకు పెట్టుబడి వ్యయం సైతం పెరిగింది.
పంట చేతికి వస్తే పెట్టుబడులన్నా దక్కుతాన దశలో వచ్చిన వర్షం అన్నదాతకు అంతులేని ఆవేదన మిగిల్చింది. జిల్లా వ్యాప్తంగా ప్రాథమికంగా 1.02 లక్షల హెక్టార్ల వరి పంట దెబ్బతిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. మరోవైపు పల్నాడులో పత్తి రైతులు కూడా తుఫాను దెబ్బతీసింది. అక్టోబర్ ఆఖరు వరకు వరుస వర్షాలతో పత్తి పంట మొత్తంలో దెబ్బతింది. ఎంతో కొంత నాణ్యమైన పత్తి చేతికి వస్తుందన్న తరుణంలో వర్షం దెబ్బతీసింది. చీడపీడల నుంచి కాపాడుకున్న మిర్చి పంట సైతం ఎడతెరిపి లేని వర్షానికి ఉరకెత్తింది. వాతావరణ సైతం ప్రతికూలంగా ఉండటంతో చీడపీడల బెడద పెరుగుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణానదికి సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో వచ్చిన వరదలతో నదీ తీర ప్రాంతాలు, రైతుల ఉద్యాన వాణిజ్య పంటలు కోల్పోయారు. ప్రస్తుత తుఫానుతో వరి పంట కూడా దెబ్బతినడంతో వరుసగా నష్టాలు చవిచూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నివర్ తుఫాను ప్రభావంతో బుధవారం అర్ధరాత్రి నుంచి చిరు జల్లులతో మొదలైన వర్షం శుక్రవారం వరకు కురుస్తూనే ఉంది. జిల్లాలో 336 గ్రామాల పరిధిలో వరి పంట దెబ్బతింది. తెనాలి, కొల్లూరు, కొల్లిపర, వేమూరు, దుగ్గిరాల, రేపల్లె, నగరం, నిజాంపట్నం, బట్టిప్రోలు, చెరుకుపల్లి, బాపట్ల, పిట్నానిపాలెం, కల్లపాలెం, కాకుమాను, పొన్నూరు, చుండూరు, చేబ్రోలు, అమర్తలూరు, మంగళగిరి, తుళ్ళూరు, తాడేపల్లి, ఒట్టిచెరుకూరు, పెదకాకాని, గుంటూరు, రొంపిచెల్ల, వినుకొండ, ఈపూరు, నకరీకల్ మండలాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కోత కోసి వేసిన వరి పనులు నీటిలో తేలియాడుతున్నాయి. నకరీకల్లు మండలంలో యంత్రాలతో కోతలు కోసిన దశలో వర్షం రావడంతో పొలాల్లో ధాన్యం కుప్పలుగా నానుతున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంట నేలవాలింది. దీంతో పల్నాడులోని వరి పంటకు నష్టం వాటిల్లింది. నివర్ తుఫాను ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షంతో పాటు గాలులు వీస్తుండటంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. అనేక ప్రాంతాల్లో చేతికొచ్చిన పంట నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నమస్తే సార్, మాది పెట్లవారిపాలెం, పెట్లవారిపాలెం మండలం, పెట్లవారిపాలెం గ్రామం మాది. మేము కొన్ని సంవత్సరాలుగా కౌలు చేస్తున్నాం రైతులది. కౌలు చేస్తూ ఉంటే రైతులు ఏం చేస్తున్నారంటే మునుపోసారి మినుము దెబ్బతింటే ఆ రైతులు కౌలు చేసిన రైతులు మాకు రాలేదు డబ్బులు, అవి రైతులకి అకౌంట్లో పడిపోతున్నాయి. ఆ రైతులు ఏం చేస్తున్నారు, వస్తే మాకు రావాలి లేకపోతే లేదు కానీ కౌలు వాళ్ళకి వెళ్ళడానికి వెళ్ళేదని అంటున్నారు సార్. మేము చేసేది మాకు వ్యవసాయం, దీనికి మాకు ఎటువంటి అవకాశం లేదు. మరి దాన్ని బట్టి మేము పూర్తిగా నష్టపోయాం. చేయలేని పడిపోయి అమ్మారావు గారు చూశారు, మరి దాన్ని బట్టి మాకు పూర్తిగా నష్టపోకుండా ఏదైనా సహాయం మీరు చేస్తారని మేము ఆశిస్తాం. కౌలుదారులకి రైతులకి చెందకుండా కౌలుదారులకు చెందేటట్టుగా మాకు ఏదైనా సహాయం చేస్తారని మేము మిమ్మల్ని అర్జిస్తున్నాం. ఇది మా కార్డులు కూడా లేవు మాకు, లేకపోయినప్పటికి కూడా వాళ్ళు ఇస్తలేదు. మేము చేయగలిగింది లేక అట్టగా పొలాలు చేసుకుంటున్నాం, పూర్తిగా నష్టపోయాం. మాయందు దయించి మీరు మాకేమో సహాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. చదువుకోవాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, భవిష్యత్తులో దశాదిశ నిర్దేశం చేసే మహత్తర శక్తి విజ్ఞానానికి ఉందని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. సమాజంలో చదువుకున్న ప్రాధాన్యత మరి దేనికి ఉండదని అన్నారు. చదువు పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని ఆయన అన్నారు. మన పాఠ్య పుస్తకాలు మాత్రమే విద్య అనుకోకూడదు, కథలు కానివ్వండి, సాహిత్యం, అదేవిధంగా జీవిత గాథలు ఉంటాయి లేదా వైజ్ఞానిక అంశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా తెలుసుకొని ఒక కంప్లీట్ నాలెడ్జ్ పెంపొందించుకోవడం విజ్ఞానం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి నాకు తెలిసి చాలా లైబ్రరీస్ ఇప్పుడు మూతమడిపోయి ఎవరు కూడా లైబ్రరీకి వెళ్ళడానికి ఆసక్తి చూపించినటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. పాఠ్యాంశాలు తప్పితే వేరే సబ్జెక్టులు లేకుండా పోయినటువంటి పరిస్థితుల్లో ఈరోజు విద్యా వ్యవస్థ మార్పులు చెందినటువంటి విషయం. తద్వారా ఏంటంటే మనకు లోక జ్ఞానం తెలుసుకునేటువంటి అవకాశం చాలా వరకు పిల్లలకు తగ్గిపోతుందని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తే అన్ని రకాల అంశాలు చదువుకుంటే మనకు ఏదైనా సందేహాలు వస్తే చాలా వరకు మనకు పిల్లలు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళకి ఏదన్నా ఒక ఇబ్బంది వచ్చినా, ఏదన్నా డిస్కస్ చేయాల్సి వచ్చినా కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసినప్పుడు వాళ్ళు అదే ఏజ్ గ్రూప్లో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏదన్నా ఒక సొల్యూషన్ చెప్పాలంటే కూడా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలా కాకుండా మనం ఓవరాల్ నాలెడ్జ్ సంపాదించుకోవాలంటే అన్ని రకాల పుస్తకాలు చదువుకున్నట్లయితే మనకు ఏదైనా కానీ మన జీవితంలో ఒక అడుగు వేసేటప్పుడు మనము ఆలోచించుకునేటువంటి అవకాశం మనకు పుస్తకంలో ఉన్నటువంటి నాలెడ్జ్ ద్వారా కలుగుతుంది. మరి మనం ఎక్కడైనా మనం చూస్తే ఈరోజు పిల్లలు ఉన్నారు, రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి,
సమకాలీన సమాజంలో మరి ముఖ్యంగా ఆడపిల్లలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళ పరిరక్షణ కోసం ప్రభుత్వం రకరకాల చట్టాలు చేస్తూ ఉంది. వాటి మీద అవగాహన ఏర్పరచుకోవడం, లేదంటే మనకు ఆపద కలిగినప్పుడు మనం ఏ విధంగా స్పందించాలి అని మనం తెలుసుకోవడం, ఇవన్నీ కల్లపాలెం మండలం పెదగొల్లపాలెం వద్ద త్రుటిలో ప్రమాదం తప్పింది. తాటి చెట్టుకు కారు ఢీకొన్న సంఘటనలో డ్రైవర్ నక్కా శ్రీనివాస తీవ్రంగా గాయపడ్డారు. కారు ముందు భాగం నుజ్జు నుజ్జు అయింది. ప్రకృతి వికృత రూపానికి కాకుమాను మండలం కకా వికలమైంది. నివర్ తుఫాను కారణంగా వేలాది ఎకరాల పంట పొలాలు నీట మునిగాయి. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను నిండా ముంచేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నివర్ తుఫాను కాకుమాను మండలాన్ని కకావికలం చేసింది. అనేక గ్రామాల్లో పంట పొలాలు, కూరగాయల తోటలు తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. పలు గ్రామాల్లో చెట్లు నేలరాలాయి. అనేక ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. మండలంలోని కాకుమాను, రేటూరు, కొండపాటూరు, అప్పాపురం, బీకేపాలెం, కొమ్మూరు తదితర ప్రాంతాల్లో అనేక పంట పొలాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంట చేతికొచ్చే సమయంలో నీటి పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాకుమాను మండలంలో దయనీయంగా పరిస్థితి మారిందని రైతులు అంటున్నారు. మొత్తం 4,000 హెక్టార్లలో వరి పంటకు నష్టం వాటిల్లిందని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వం వెంటనే తమను ఆదుకోవాలని కాకుమాను మండల రైతాంగం విజ్ఞప్తి చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన అగ్రిస్టేట్ 2022 బీసీసీ కేటగిరీలో రాష్ట్ర స్థాయిలో లాలియింపు గ్రేస్ ప్రథమ ర్యాంకు సాధించింది. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందించారు. నివర్ తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలను రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ పరిశీలించారు. పంటలు కోల్పోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని ఈ సందర్భంగా మోపిదేవి భరోసా ఇచ్చారు. రైతులను పరామర్శించారు. నివర్ తుఫాను కారణంగా నష్టపోయిన రైతులను అన్ని విధాలు ఆదుకుంటామని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ భరోసా ఇచ్చారు. తుఫాను కారణంగా నష్టపోయిన పంట పొలాలను మోపిదేవి పరిశీలించారు. రైతులను ఓదార్చారు. పంట నష్టపోయిన వివరాలను తెలుసుకున్నారు. ఏ ఒక్క రైతు కూడా అన్యాయం జరగకుండా ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని మోపిదేవి అన్నారు. వార్తలు ముగించే ముందు ఈనాటి అన్నదాత కంట నివర్ తుఫాను, ఆరుగాలం శ్రమ నీటి పాలు, అల్లాడుతున్న డెల్టా రైతాంగం. ఉచిత ఇసుక విధానానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్. డిసెంబర్ 25 ఇళ్ల స్థలాల పంపిణీకి ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సమాజంలో చదువుకు మించిన ఆయుధం లేదు, ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత సూచన. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు అన్ని విధాల ప్రభుత్వం ఆదుకుంటుంది. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ భరోసా. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఏసీటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.